దీర్ఘకాలం పోరాటాల ద్వారా సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయడంతో కార్మికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పథకాలను వెంటనే పునరుద్ధరించాలని పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చింతకాయల బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక జిల్లా కార్మిక శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అనంతరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వసంతరావుకి వినతిపత్రం అందజేశారు. సెస్ రూపంలో వసూలైన నిధులు బోర్డులో 1200 కోట్లు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలను కార్మికులకు అమలు చేయడానికి బదులుగా నిలుపుద చేస్తూ జీవో నెంబర్ 1214 తేవడం సిగ్గుచేటని అన్నారు. ఈ పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అమల్లోకి తేగ అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేయడం తన తండ్రిని మోసగించడమేనని అన్నారు. ఐక్య పోరాటాల ద్వారానే ఈ పథకాన్ని కాపాడుకోగలమని బాబురావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ 3 ఏళ్ల నుండి వేలాది క్లైమ్స్ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. చట్టానికి ప్రభుత్వ పథకాలకు ముడిపెట్టడం కేవలం జగన్మోహన్ రెడ్డికే చెల్లుబాటు అవుతుందని అన్నారు. ఈ పథకం అమలు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 1 రూపాయి కూడా నిధులు కేటాయించనక్కర్లేదని తెలిపారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఎం సుందరబాబులు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ లింగరాజు, వల్లేపల్లి నరసింహమూర్తి, ఎర్రాబాబు, కె వెంకట్రావు, ఎస్కే ఆదాము, వీరంకి సాయిబాబు, రెడ్డి లక్ష్మణరావు, ఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఆందోళన రూపంగా ఏదో ఇసుక ఆన్లైన్ రూపంగా ఇవ్వడం జరిగితే సంక్షేమ బోర్డుకి పోరాటి సాధించిన సంక్షేమ బోర్డులు నిధులను 1200 కోట్ల రూపాయలను ప్రభుత్వం దాని అవసరాలకి ఓట్లకి సీట్ల కోసం దాని అవసరాలకి ఇవ్వడం పట్టుకెళ్ళి దారి మళ్లించడం జరిగింది. సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం వెంటనే కార్మిక సంక్షేమ బోర్డుకి జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికులకు అలాగే ఇతర రంగాల కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు నిధులను అవసరాలు తీర్చాలని చెప్పేసి ఇప్పటికే పెండింగ్ క్లెయిములు అనేక 3 సంవత్సరాల నుంచి అనేక పెండింగ్ క్లెయిములు గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ క్లెయిములు వెంటనే పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి కొత్తగా మనం కోవిడ్లో మరణించిన కార్మికులకి నష్టపరిహారం, పని కోల్పోయిన కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఏమైనా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డుని అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇరువురిని చేయడం జరిగింది. వెంటనే భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులు పెండింగ్ క్లెయిమ్లు వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం.